నాకు ఇంకా పెళ్ళి కాదా అమ్మా, మన పనమ్మయేనా? వాళ్ళ అమ్మాయిని ఇస్తుందంటావా అమ్మా? ఊరుకోరా, మనం మరీ అంత దిగజారిపోలేదు. అమ్మా అమ్మా, మీ సాల్టు సాంబార్ తిన్నానని మీకు న్యాయం చేయడం కోసం నా సాల్టు సాంబార్ తిన్న నా కూతురు కన్నయం చేయమంటారా? నా పెళ్లి గురించి ఇంకా నువ్వు బాధపడకమ్మా. ఏముంది, అన్నదలో ఉండిపోతా. కందపిల్లక, పెళ్లిగారి వాడిని బ్యాచులర్ అంటారు, అనాథ అనరు. ఓ అవును కదూ. అబ్బా, ఈ పిల్ల ఒకటి ఎంత చెప్పినా వినదే. పిల్ల పిల్ల ఏమిట్రా? నీకు చెప్పలేదు కదూ, మా ఆఫీస్లో పిల్లమ్మా. నేను ఎంత వద్దంటున్నా వెంట పడుతూనే ఉంది. నేను అప్పటికీ చెప్పా, మాది ఆర్థడాక్స్ ఫ్యామిలీ, ఇలాంటివన్నీ అసలు ఒప్పుకోరు అని. ఎవర్రా పిల్ల? బృందా అని హిందీ అమ్మాయి, తెలుగు తెలుసు. ఆ పిల్లకి ఈ విషయం తెలుసా? తెలుసే. ఒరే, ఈ టైంలో మనకి పిల్ల కాదు, పిల్ల తల్లైనా పర్వాలేదని స్టేజ్కి వచ్చేసాం. ఈ టైంలో ఏమిట్రా నువ్వు? నువ్వేదో దారి చూపిస్తున్నావు, నేను జస్ట్ ఫాలో అయిపోతున్నా. ఇవాళ చాలా క్రూషియల్ డే కృష్ణ, నువ్వే గట్టెక్కించాలి. నమస్తేజీ. నమస్కారం. మై ఆనంద్ మిశ్రా, బృందాక డాడీ. ఒత్తే సునందా మిశ్రా, బృందాకి మమ్మీ. ఆప్ లోగ్ కే బారే మే థోడా బహుత్ సునా హై. కుడీ నే బతాయా కి ఆప్ లోగ్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ సే హో. ఆర్థోటిక్స్ అంటే అలాంటి ఇలాంటి ఆర్థోటిక్స్ కాదు హై. మడి కట్టుకుందే వంట చేయము హై. ప్యూర్ ఆర్గానిక్ ఆర్థోటిక్ ఫ్యామిలీ హై. మా అమ్మ హిందీ విరగ తీసేసింది. ఏంటి మాడిచవరా హై అంటే హిందీ అయిపోద్దా? హిందీని మడతట్టు లుంగిలో చుట్టం ఎక్కడ? బహుత్ సాల్ సే ఢిల్లీ మే రహతే హై. బ్రాహ్మణ హోనే కే బాద్ భీ ఘర్ మే నో రెస్ట్రిక్షన్స్. जैसे चाहे जियो, जो करना है करो. आर्मी में रहते हैं ना तो हमको पता है लाइफ कैसे जी जाती है. आर्मी कदा देशम कोसम प्राणाल अलाइस्तारो, मन पद्धतुलु पट्टिंपुलन्ना सरे अंत प्राण इस्तारंट. हमारी बेटी में प्रॉब्लम है, फिर भी आप उसे एक्सेप्ट कर रहे हो. आवड़ी वन्ना रहे हैं अर्थ होत में. बड़े ओपन माइंडेड हैं जी आप लोग. अमादी अरे नहीं చెప్తా, మన అబ్బాయి ప్రాబ్లం ఉన్నా వాళ్ళ అమ్మాయికి నచ్చాడని తెలిసి వెంటనే ఒప్పేసుకున్నారంట. వాళ్ళు చాలా బ్రాడ్ మైండెడ్ అంట. అబ్బా అచ్చా బ్రాడ్ మైండ్. సూపర్ బావా, హిందీ రగదీసావంతే పిండేశా. ఆ మాటకొస్తే అన్నీ సక్రమంగా ఉన్నవాళ్ళని చూసి చేసినా ఎంతమంది పిల్లలు లేక బాధపడట్లేదు. పిల్లల్ని కనగలం, వాళ్ళ రాత్రుల్ని కనలేం కదా. అయినా పిల్లలే కావాలంటే ఎన్ని అనాథాశ్రమాలు లేవు. మా మనవడి విషయానికి వస్తే వాడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడి జాతకం. ఒకే భార్య, ఒకే బాణం. మావయ్యా, ఇది ఓపెన్ చేస్తావా బాల్తో ఆడుకుంటా? ఈ బంతి మన జీవితాలతో ఆడుకున్నా చాలు, నువ్వు దీంతో ఆడతావా? పారే అవతలా. ఏ బాల్ కా సీక్రెట్ క్యా హై జీ? చెప్తా చెప్తా, పట్టుకున్నానా? పక్కోడి పక్కోడి. ఏ క్యా బేటా? ఓ తాంబూలం హై, ఎక్స్చేంజ్ కరేగా, మ్యారేజ్ ఫిక్స్ హోతా హై. ఇక్కడ ట్రెడిషన్ హై. ఈడు జోడు బాగుంది. ఈడు బానే ఉంది, జోడే తెగింది. ఓ స్త్రీ అయినా మేరా పతి, ఆ ముస్కో పత్ని హై. ఏ నెంబర్ వన్ మేరా బేటా హై, నెంబర్ టూ ఓ బేటీ అందర్ సోరర హై. అయ్యో నానా, నేను బేటీ, తమ్ముడు బేటా, నువ్వు అన్ని మార్చి చెప్తున్నావు. ఏ ఇంటెలిజెంట్ మేరా చేసాయి, నువ్వు పని చూసుకుంటు రాకే. హమారీ బేటి మే ప్రాబ్లం హై, హమారీ బేటి మే ప్రాబ్లం హై. ఏంటి బావా, హిందీ తెలుసు, నేను ఇక్కడ ఒకడు ఉన్నానని మర్చిపోయావు బావ? మర్ది దొరికేశావు. అవును బావా, దొరికేశాం. హిందీ ఆవు కదరా తెలుగు ఆవు, నువ్వు దొరికేశావు. అవును బావా, నేను అదే చెప్తున్నాను, హిందీ ఆమ్ కాదు తెలుగు ఆమ్, దొరికేశాం. యు మీన్ ఆమ్? నువ్వు ప్రతిసారి నొక్కి నొక్కి అడిగినప్పుడే డౌట్ వచ్చింది బావా. డిన్నర్కి వస్తావా, లంచ్కి వస్తావా అన్నప్పుడే. కేఎఫ్సి అంటే ఏంటి బావా, కారపూడి చట్నీయా? అప్పుడే డౌట్ వచ్చింది. ఇగా పెట్టా బావా, దొరికేశావు. కాంప్రమైజ్. నీ విషయం నేను ఎవరికి చెప్పను, నువ్వు నా విషయం ఎవరికి చెప్పుకో.
मजा तो ऐसे टाइम पर है। मजा आ गया। ये मंदा लीजिए, थोड़ा लीजिए। इलांटे माइंटा वंटा ले वो। एक मार लेना चाहिए। దేవుడు దెబ్బేసిన అందమైన పెళ్ళాన్ని ఇచ్చాడు. ఏంటి, ఇంకా నువ్వు పాలు తాగుతావా? ఏ తాగకూడదా? అయ్యో ఎంత పని చేసావయ్యా భగవంతుడా, మేమేం పాపం చేసాము? ఒక్క నిమిషం ప్రశ్నిస్తాను. అంతమంది ఉంటే నీకు తీసుకుపోవడానికి ఎవరిది దొరకనట్టు మా మనవడు వెంకటే తీసుకుపోవాలా? ఒసే సైలెంట్ గా ఈవెంట్ చేసుకుంటుంటే ఏంటి నీ కచేరీ? ఊరుకో అన్నాలు. ఒసే ముసలి, ఇప్పుడు ఏమైంది? ఒరే ఇప్పుడు ఆ పాల గ్లాస్ పట్టుకెళ్ళి ఏం చేస్తావు? ఒక్కలే పుట్టరంట, మిగతావన్నీ పర్వాలేదు. పర్వాలేదా? పర్వాలేదంట, పో లోపలికి. ఇంకొకసారి ఏడ్చావంటే తాత దగ్గర పంపిస్తా. నిజంగా పిల్లలు అక్కర్లేదా? ఏం బాధ లేదా నీకు? నా కోసం అలా అంటావు, కానీ ఎవరికి ఉండదు వాళ్ళ పిల్లలకి వాళ్ళ ప్రేమ పంచాలని? కాదనట్లేదు, కానీ మనం దానికి ఆప్షన్ అనుకున్నాం కదా. నువ్వు నెగిటివ్ చూస్తున్నావు, అందులోనూ పాజిటివ్ ఉంది. నాకు కొంచెం మొహమాట ఎక్కువ తెలుసుగా నీకు. రోజు మెడికల్ షాప్కి వెళ్ళి కాండమ్స్ ఎలా కొనాలా అని తెగ తెంగిషన్ పడిపోయావని. ఇప్పుడు అవసరం లేదు కదా, పాజిటివ్ కదా అది కూడా. అమ్మా మీరే ఎప్పుడు వచ్చారే? రండి రండి. లోపల రారే. లోపలికి రమ్మని తలుపు మూస్తావేరా కందపిల్లక? అది ఎవరో అని చెప్పి ఎడం చేత తీశారు, మీరు కదా కుడి చేత తెద్దామని. చెయ్య మార్చుకోవడానికి ఇంతసేపా? నువ్వు లోపలికి రా. కోడలి పిల్ల ఎక్కడ? తను 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 పూజ చేస్తుంది. పూజ ఇంతకీ పూజ కదా ఇక్కడ. ఇలానే చూసేస్తారేంటి? వెళ్ళి స్నానం చేసి రండి. నేను ఊర్లు దడ్డొచ్చారా ఏంటో రావే. మా స్నానానికి పూజ కది ఆల్వన్ చూడు, అందరూ ఉంటారు. మండే సీతారాములు, ట్యూస్డే ఆంజనేయ స్వామి, వెడ్నెస్డే విష్ణుమూర్తి, ఇంకా కృష్ణచారి. మన ఊరి నుంచి కొబ్బరికాయ తెచ్చాను, ఎక్కడ కొట్టను? ఇక్కడ కొట్టు. అయ్యో ఒక్కగాను ఒకడివి, అందులోనూ నీకు. అక్కడ కొట్టాల్సిన అవసరం లేదే, ఇక్కడ నొక్కితే చాలు, గంట కొట్టేస్తుంది, ప్రసాదాలు ఇచ్చేస్తుంది. మరి అన్నీ అదే చేసుకుంటే మనమేం చేయాలరా? ఛార్జింగ్ పెట్టాలి. అది మట్టుకు మనం ఎందుకు? కాఫీ ఇదేంటి కింద వేసుకోలేదు? అంటే ఎప్పుడు వచ్చారు? నువ్వు పూజ చేసేటప్పుడే వచ్చావు. వస్తావమ్మా, పద అమ్మ కాఫీ పెడదాం. ప్లీజ్ రా, ఒక్క టూ డేస్. వాళ్ళందరూ వెళ్ళిపోయక నేనే సర్దేస్తా కదా. ఏమైందమ్మా ఇవ్వంటే తనకు చాలా ఇష్టం అమ్మా. ఆయన ఈ చేపలు ఇంట్లో ఉంటే అదృష్టం అంట. పైగా చేప అంటే ఏంటి, లక్ష్మీదేవిత సమానం కదా. నీచు చేపల అదృష్టం ఏమిట్రా, వెంటనే తీసుకెళ్ళి వెనక వెనకాలి పడి తీసుకెళ్ళు. కొంచెమేనా? అంత కంగారుగా తినకు, ఒంటికి పట్టదు. లేదా ఆంటీ, ఆఫీస్కి లేట్ అవుతుంది. ఏ ఆంటీ పాంటీ వద్దు, చక్కగా అత్తమ్మ అని పిలు. సరే అత్తమ్మా. వెళ్తున్నా. ఇదిగో అలా అనకూడదు, వెళ్ళొస్తా అనాలి. ఈ పిల్లకి వాళ్ళ నుంచి అన్ని మనమే నేర్పాలనుకుంటా. అవును, రాత్రి 8 కావస్తుంది. ఇప్పుడు ఉద్యోగం ఏమిట్రా? అది అమెరికా కంపెనీ అమ్మా, నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి. ఆడపిల్ల ఉద్యోగం చేయడం మన ఇంటా వంటా లేదు. అర్ధరాత్రి ఉద్యోగం ఏమిట్రా కర్మ? మరి ఏం చేయమంటావే, నీళ్ళ ఇంటి కూర్చుని ఒత్తులు చుట్టుకోమంటావా? తిను.
ఇంకో తిను. వస్తుంది, ఇంకా అమ్మ ఇంటికి రాలేదు. తను వచ్చేసరికి తెల్లారిపోద్దమ్మా, నేను పడుకో.